ఎలా అనిపించింది జరగండి సాంగ్ రామ్ చరణ్ అన్నది గేమ్ చేంజర్ లోంచి? దేవుడా ఎలా ఉందంటే అసలు మేము పోయి బ్లడ్ ఇచ్చి బ్లడ్ బ్యాంక్ లో రామ్ చరణ్ ఈ రోజు మాకి ఆయన సాంగ్ రిలీజ్ అవుతుంది, ఆయన బర్త్డే కాబట్టి మాకు ఇలా చాలా హ్యాపీ ఉంది. ఫ్యాన్స్ అందరికి కూడా మేము చెప్పేది ఏమంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ ఇంటికి వెళ్ళలేదు, బయటకు వచ్చింది కదా? బయటకు వచ్చినాడు బ్రో, ఇక్కడ కూడా వస్తాడు ఆయన, ఆయన కోసం కూడా వెయిటింగ్. ఇక్కడికి రావట్లేదు, ఇంటి దగ్గరనే బయటకు వచ్చింది కదా? ఓకే ఓకే, వచ్చిండు బయటకు వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ చూసిండ్రా మరి రామ్ చరణ్? డైరెక్ట్ చూసాం, ఇంటికాడ చూసాం, ఇంటికాడ చూసాం, కార్ లో నుంచి బయటకు వచ్చి ఇంటికాడ కొంచెం ఫంక్షన్స్ ఉంటే చేసుకొని. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే అవుతుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి గేమ్ చేంజర్ మూవీలో ఆయనకి ఏం కాగొద్దు, బాగా షూటింగ్ లో కూడా ఆయనకి ఏం కాగుద్దాం, మేము గుడికి వెళ్ళి పూజ చేసి దేవుని మొక్కి ఆయన కోసం మేము చాలా చేస్తున్నాం బ్రో. అంటే జరగండి సాంగ్ చూసినావు మరి? చూసాను బ్రో. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఆ సాంగ్ కోసం మన డైరెక్టర్ గారు కూడా చాలా తిప్పలు పడి చాలా వాళ్ళు రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు సాంగ్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. డాన్స్ ఒకటే కాదు, అందులో రామ్ చరణ్ లుక్ స్టైల్ ఎలా అనిపించింది? లుక్ స్టైల్ మాత్రం కొత్తగా ఉంది, అసలుకి అది మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే అదే చెప్పాలంటే మీరు చూడాలి, చూస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా 100% అయితే అని చెప్తున్నా. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు సాంగ్ ఓపెన్ అవుతుంది, ఈవెంట్ పోవడానికి రెడీగా ఉన్నాము. మేము కూడా లోపలికి ఆడ అందరూ పోయినారు, మేము కూడా పోతున్నాం బ్రో అందరికి. ఓకే సూపర్ అన్న, బాగుంది. సెలబ్రేషన్ సంబంధించి వాళ్ళు సెట్ చేశారు అక్కడ, ఫొటోస్ కానీ అవి అది కానీ మన ఏంటి కట్అవుట్లు, చిన్న చిన్న కట్అవుట్ బాగా సెట్ చేశారు వాళ్ళు ఉన్నాయి అసలు. అన్న అయితే ఈరోజు గేమ్ చేంజర్ నుంచి వెళ్ళి జరగండి అనే సాంగ్ వచ్చింది కదా? అవును. ఆ సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, బాగుంది. ఎలా ఉందంటే ఒక సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీ గా ఉంది. దానిలో గ్లోబల్ స్టార్ అనే మీనింగ్ కూడా పెట్టారు, అంటే హీరోయిన్ పాడుతుంది, తర్వాత ప్యారడైజ్ ప్యారడైజ్ అని కూడా వస్తుంది, తర్వాత ప్యారడైజ్ అని వస్తుంది. ఇక్కడ నుంచి పాట బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీ గా ఉంది. అంటే మీకు ఎప్పటి నుంచి వెళ్ళి మీరు రామ్ చరణ్ గారిని ఇష్టపడుతున్నారు? నేను దాదాపు 2007 చిరుత సినిమా వచ్చింది. యాక్చువల్లీ నేను మెగా ఫ్యాన్, చిరంజీవి ఫ్యాను. ఎంత ఫ్యాన్ అంటే 2002 నుంచి ఇంద్రా సినిమా నుంచి పెద్ద ఫ్యాన్. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ నేను, మెగా ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయినా రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినా కంపల్సరీ చూస్తాను. అన్న మీరు బ్లడ్ అది ఎన్నిసార్లు ఇచ్చారు? అది నేను దాదాపు బ్లడ్ అనేది 10 సార్లు ఇచ్చానన్న ప్రూఫ్. ఇది ఏంటంటే, ఈ ప్రూఫ్ ఏంటంటే, ఇది ఏంటంటే వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుందన్న. ఇలా అంటే మనం ఇచ్చిన డేట్ నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ అన్న. ఈ దీంతో ఏంటంటే యూజ్, మనకి ఎవరైనా బ్లడ్ అవసరమైతే, ఐ మీన్ మన ఫ్రెండ్కి కానీ మన రిలేటివ్కి కానీ మనకు అయిన వానికి కాని వానికి ఎవరికైనా కానీ బ్లడ్ అవసరమైతే ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ ఇవ్వడానికి ఈ కార్డు చూపిస్తే మనకు బ్లడ్ ఫ్రీగా ఫ్రీగా పక్కా ఇస్తారు, 100%. అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు? ఇప్పటి వరకు 5 సార్లు ఇచ్చాను. ఇప్పటివరకు 5 సార్లు 5 సార్లు మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను. మీరు ఎవరికి ఇప్పించారన్నా? నేను దగ్గరుండి, ఎందుకంటే ఇది కార్డు చూపిస్తే ఇవ్వరు, ఇమ్మీడియట్ గా సైన్ చేయాలి. మీరు వెళ్ళి సైన్ చేయాలి. ఇచ్చిన వాడు ఎవడైతే ఇచ్చాడో వెళ్ళి ఫలానా ప్రూఫ్ అని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళకి అడ్రస్ కావాలా ఏందని హాస్పిటల్ లో ఎంక్వైరీ చేస్తారు. సో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి బ్లడ్ అవసరం అంతా ఇస్తారు. కానీ ఇక్కడ బ్లడ్ ఇచ్చిన వాడు, ఐ మీన్ ప్రొవైడ్ చేసిన వాడు, నా దారి తీసుకోవాలనుకున్నవాడు కంపల్సరీ సైన్ తీసుకోవాలి. ఇట్స్ ఎ మస్ట్. ఓకే అన్న, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక ముక్కలో ఏమని చెప్తారన్న? అన్న శంకర్ సినిమా అన్న, ఇది ఎలా ఉందంటే శంకర్ సినిమా చెప్పడానికి లేదు. ఇస్ ద కమర్షియల్, హైవీ, హైలీ కమర్షియల్, హైలీ గ్రాఫిక్స్, హైలీగా అంటే బడ్జెట్ మొత్తం సాంగ్ పెట్టేసినట్టున్నాడు కదా, మరి ఇట్లా చూద్దాం అన్న. సాంగ్స్ అనేది శంకర్ సినిమాలలో కామన్. ఎలా కామన్ అంటే ఆయన VFX కానీ గ్రాఫిక్స్ కానీ ఎక్స్ట్రాడినరీ గా ఉంటాయి. సో దానికి సాంగ్స్ మీద ఎక్కువ పెడతాడు. ఫర్ సపోజ్ టేక్ ద ఫస్ట్ సినిమా జీన్స్ అనుకుంటా, జీన్స్ తీసుకోండి, దానిలో ఇప్పటికి కూడా అప్పుడు 7 ఖండాలు తిరిగేసి వచ్చాడు, ఒక సాంగ్ ఉంది, 7 ఖండాలు తిరిగి వచ్చిన ఒక సాంగ్ ఉంది. ఇప్పుడు కూడా ఆ పాట బాగా చూస్తుంటాం, చైనా కానీ జపాన్ కానీ సింగపూర్ కానీ ఇలా తిరిగేసి వస్తాడు, అలా పెడతాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. సో మన వచ్చిన సినిమా మన రోబో కానీ రోబో 2 కానీ, అంతకుముందు శివాజీ సినిమా ఉంది, అది కూడా బ్లాక్ బస్టర్. సో ఇలాంటి పెద్ద పెద్ద కమర్షియల్ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది, నో డౌట్. సో ఒక అభిమానికే కాదు, ఒక ప్రేక్షకుడిగా కూడా చెప్తున్నాను. సో పక్క బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ అవుతుంది, ఇందులో నో డౌట్.
జై రామ్ చరణ్, జై మెగా ఫ్యామిలీ.